వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తలు ముందుగా హెడ్లైన్స్. నేతన్నల సంక్షేమం కోసం కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తాం. సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్. సహకార రంగాన్ని మరింత బలోపేతం చేస్తా. సన్మాన సభలో జాతీయ సహకార బ్యాంక్ అధ్యక్షులు కొండూరి రవీందర్. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు కరోనా జాగ్రత్తలు పాటించాలి. వేములవాడ పోలీస్ కళా బృందం అవగాహన. మరుపాకలో దళిత కుటుంబాల భూములపై రియల్ మాఫియా బెదిరింపు. ఆందోళన చెందుతున్న 10 కుటుంబాలు. వేములవాడలో జీతాలు చెల్లించాలని మున్సిపల్ కార్మికుల ధర్నా. వేములవాడ మున్సిపల్ కార్మికులు జీతాలు చెల్లించాలని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ 2 నెలలుగా జీతాలు చెల్లించటం లేదని, జీతాలు చెల్లించే వరకు పని బంద్ చేస్తామని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వెల్లడించారు. కార్మికుల జీతాలపై కమిషనర్ మాట్లాడుతూ ఎస్టీఓను సంప్రదించి జీతాలు త్వరగా వచ్చేలా చూస్తామని తెలిపారు. ఎప్పుడు అడగదాకా ఇస్తుడే లేదు పండుగల ముంగట. మాకు ఏ పండుగ కానీ ఏ దానికి కానీ ఈ అశ్వ తెచ్చుకుని పిల్లలకు సమర్థించుకుందామంటే అస్సలకే జీతాలు ఉండవు, ఏది ఉండవు. దసరా కంటే ఏ ప్రతి పండుగకు అడిగేదాకా ఇయ్యరు మాకు. అసలే ఇంతగానో ఇబ్బంది పెట్టుకుంటా, మమ్మల్ని అజ్జేస్తున్నారు, చేపించుకుంటా, కట్టం చేపించుకుంటా. అరే బియ్యాల మాకు పండుగ వరకు కావాలి, మాకు పిల్లలు ఏడు వరా, మాకు పిల్లలు లేరా, మాకు పిల్లలు లేరా అయ్యా, మాకు సంసారం లేదా, బాధపడి చేసినా గానీ మాకు ఫలితమే లేదు. ఈ 300 నుంచి చేస్తున్నదైతే 300 నుంచి చేస్తున్నా గానీ ఫలితమే లేదు. రెండు నెలలు వెళ్ళి 3 నెలలు పడ్డాయి జీతాలు లేవు. అడిగిన కొద్ది ఇస్తాం ఇస్తామని అంటారు, ఇస్తలేరు. మేము అబ్బాయి 4 గంటలకు వచ్చి చేస్తున్నాం, మాకు తిండికి లేవు, గోస గోస అవుతుంది. పిల్లలు ఉండరు, మేము ఉండి ఇందువల్ల కూడా అసలు ఇస్తామని అంటారు. అడిగిన కొద్ది కమిషనర్ని అడిగినాము, మళ్ళా చైర్మన్ అడిగినాం, అడిగిన కొద్ది చేస్తున్నామమ్మ అంటారు, చేస్తలేరు. లేవు సబ్బులు సరుపులు ఇస్తామని అన్నారు, అవి లేవు. మళ్ళీ మాకు పిఎఫ్ పైసలు కూడా అవి పంపిస్తున్నాం అంటారు, 6 నెలలు అవి కట్ అవుతలేవు. ఏమన్నా అంటే పత్రం చెప్పుకోనండి. గోస అవుతుంది మాకు బాగా. ఒకటి దాకా అంటే ఒకటి దాకా చేయబడితే మా అబ్బాయి 4 గంటలకు వచ్చి మేము సల్లె బిల్లు చేసుకుంటూ పోతాయి. మాకు ఎట్టెళ్ళాలి సార్ ఇన్ని రోజులకు. మరుపాకలో దళిత కుటుంబాల భూములపై రియల్ మాఫియా బెదిరిస్తూ ఖాళీ చేయాలని బెదిరించడంతో అంబేద్కర్ సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. మరుపాకలోని సర్వే నెంబర్ 413లో కొన్ని సంవత్సరాల నుండి 10 కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాయని, కొందరు రియల్ మాఫియా బెదిరిస్తూ ఈ జాగాను కొనుగోలు చేశామని, వారంలోగా ఖాళీ చేయాలని బెదిరించడంతో ఆ కుటుంబాలు ఆందోళన చెందాయి. ఖాళీ చేయించుకుంటాం, మీ వారం రోజుల ఖాళీ అని చెప్పి వెళ్ళిపోయారు. అయితే విషయం ఏంటంటే ఈ 413 సర్వే నెంబర్లో ఈ కుటుంబాలందరికీ, దళిత కుటుంబాలందరికీ పాస్బుక్లు ఉన్నాయి, రైతు బంధువు ఉంది, ఎప్పటి నుంచో దున్నుకుంటారు. ఈ రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళకి అక్కడ భూమి లేదు, దాని సరౌండింగ్లో కూడా ఎక్కడ భూమి లేదు. వాళ్ళంతా థర్డ్ పార్టీస్, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కూడా వీళ్ళకి తెలియదు. సో దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, గవర్నమెంట్ అఫీషియల్స్ మేము రిక్వెస్ట్ చేస్తుందంటే ఈ దళితుల భూమి రియల్ ఎస్టేట్ మాఫియా చేతులకు కబ్జాకి పోకుండా మీరు చర్యలు తీసుకోవాలి. ఎవరెవరైతే వచ్చారో వాళ్ళు, వాళ్ళు వచ్చిన కార్లను మీరు సీజ్ చేయాలి. దాంతోపాటు వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు వేసి, వీళ్ళు దళితులు కనుక అట్రాసిటీ కేసులు వేసి త్వరితగతిగా వాళ్ళని జైలుకు పంపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. నరసింహరావు, మేము 10 ఏళ్ళు, మా మామకు మా తాత పేరు మైసయ్య, మా తాత పేరు మైసయ్య, మా మామ పేరు నరసయ్య, మా భర్త పేరు మల్లయ్య. మాకు లగ్నమైనసి ఉంది, మేము దున్నుకుంటున్నాం, అలా సేవ చేసుకుంటున్నాం, అలా సేవ చేసుకుంటున్నాం, చేస్తున్నాం. 10 ఏళ్ళు మా భూమి మాకు కావాలి, మమ్మల్ని ఎట్ట చేసినారే, మా భూమి మాకు కావాలి. ఈ చుట్టూ 8 ఎకరాలు ఉన్నాయి అమ్ముకొని, గోవిందరావు రాని, కొండమిని గోపాలరాని, నరసింహరావు అన్నయ్యనే ముప్పు చేసింది మాకు.
మేము మా చేళ్ళ మీద దున్నుకుంటా బతుకుతాం. 30 నాడు ఎవరు వచ్చిందో 30 కుటుంబాలు తాత ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూమి మరియు వీరికి ప్రభుత్వ పరంగా కూడా పట్టాలున్నాయి. అయినప్పటికీ కూడా భూ బకాసురులు ఇవాళ మనం ఎక్కడన్నా చుట్టుపక్కల చూసినట్టయితే ప్రాణాలు తీసిన చరిత్రలు ఉన్నాయి. మరి గతంలో కూడా వీళ్ళు ఈ భూ బకాసురుల ఆధారాలతోటి ఉన్నాయి. రైతు బంధు కూడా ఇక్కడికి వస్తుంది. మరి 70 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తారు. అయినప్పటికీ కూడా వీళ్ళ ధైర్యం ఎంత వస్తుంది ఈ భూ బకాసురులది, వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, అదే మాదిరిగా అట్రాసిటీ నమోదు చేయాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసి వేములవాడ రాజన్న ఆలయానికి సోమవారం శుభప్రదం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే కృషి చేసిన మహనీయులని ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం పిన్నంచెర్ల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు జ్యోతిరావు పూలే గారుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ హాజరై విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాంబాల్ నాయక్, ప్రజాగాయకుడు సాయి చంద్, టీపీయుఎస్ రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మహిళలు స్వయం కృషితో పైకి రావాలని మంత్రి హరీష్ రావణ్. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో 18 మంది మహిళలకు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంత్రి షీ క్యాబ్స్ పంపిణీ చేశారు. కేజీ వీల్స్ రోడ్డుపై వెళ్లటాన్ని గ్రహించిన ఎస్ఐ ట్రాక్టర్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారం రోడ్డుపై కేజీ వీల్స్తో ట్రాక్టర్ యజమాని వెళ్లటాన్ని ఎస్ఐ సౌమ్యారెడ్డి గ్రహించి ట్రాక్టర్ను ఆపి ఆగ్రహించి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముదిరాజ్ కళ్యాణ మండపం భూమి పూజకు ఆహ్వాన పత్రికను మంత్రులకు అందజేశారు. ఈ నెల 8వ తారీఖు ముదిరాజ్ కళ్యాణ మండపంలో భూమి పూజ ఆహ్వాన పత్రికను ఆర్థిక శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఈటెల రాజేందర్ గారికి, ఎంపీ కొత్త ప్రభాకర్ గారికి, రాజ్యసభ సభ్యులు ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్లను ఆహ్వానించారు. కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో గ్రామ రైతు కమిటీ ఏర్పాటు చేశారు. సుమారు 170 మందితో కలిసి 15 మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు కీసిరి నరసింగం, రైతు సంఘం అధ్యక్షుడిగా కొమ్ము చంద్రయ్య, ఉపాధ్యక్షుడిగా అప్పల భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా బాసా జనార్దన్, కార్యదర్శిగా ధూంపేట నాగరాజు 15 మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. రైతులే లేకపోతే రాజ్యమే లేదంటారు. రైతులే మన జాతికి చిహ్నమని ప్రకటిస్తాం, నాగలినే జెండాగా విను వీధుల నెగిరేస్తాం. రైతు మాయమవుతున్నాడు, పోరన్న భూమి మాయమవుతున్నది అని ఒక పాట. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా కష్టపడాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి అన్నారు. బైనపల్లి మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా కౌడగాని వెంకటేష్ నియామకమైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలని అన్నారు. ఈ మధ్యనే నూతనంగా యువజన కాంగ్రెస్ జిల్లా కమిటీకి ఎన్నుకోబడిన రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు వెంకటేష్ గారిని సన్మానించడం జరిగింది. అలాగే
చుప్పలాంటి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులుగా ఎన్నుకోబడిన ఆకుల అజయ్ నిమ్మ వినోద్ రెడ్డి గారు కూడా మొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఘనంగా సంబంధించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో మరి అంటే నామినేటెడ్ కాకుండా యూత్కు సభ్యత్వం చేయించి సభ్యత్వం ద్వారా ఓట్లతో ఎన్నుకోబడ్డారు. ఎందుకంటే ఈరోజు యువజన కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీకి మండల కాంగ్రెస్ పార్టీకి ఎంతో సమయం కేటాయించి అందరు పనిచేస్తున్నారు. వాళ్ళకి పేరు పేరున మా బోన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉదయపుర ఆర్ఎంపీ పీఎంపీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మండల అధ్యక్షునిగా ఎన్నికైన మంగళంపల్లి రాజేశం అన్నారు. బైనపల్లి మండల ఆర్ఎంపీ పీఎంపీ ఎన్నికలు ఆర్ఎంపీ భవన్లో జరిగాయి. మండల అధ్యక్షునిగా దేశాయపల్లికి చెందిన మంగళంపల్లి రాజేశంను ఎన్నుకోగా ఉపాధ్యక్షులుగా నరసింహరోజు నరేషు, ప్రధాన కార్యదర్శిగా పిల్ల గణేష్, కోశాధికారిగా ఆంజనేయులు గౌడ్, సంయుక్త కార్యదర్శిగా ఎండి రహీం, గౌరవ అధ్యక్షులుగా వేముల అశోక్లను ఎన్నుకున్నారు. ఎలక్షన్లు జరిగినాయి, 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి కాబట్టి నన్ను మళ్ళీ 4వ సారిగా మంచి మెజార్టీతో గెలిపించినందుకు మా ఆర్ఎంపీ డాక్టర్లకు ఎండి రహీమి గారు గౌరవ అధ్యక్షుడిగా ఎప్పటికి సుద్ధ ఆయన్నే 4వ సారి సుద్ధా వేముల అశోక్ గారు ఉన్నారు. ఎప్పటికీ ఇదే పద్ధతిగా మా బాడీ పోయి సిరిసిల్ల జిల్లాల 13 మండలాల మంది ముందడుగు ఉంటుంది. ఎప్పుడు ఇదే ముందడుగు ఉంచుతానని అందరి ముంగడ సవ్యం చేసుకుంటున్నాను. ఎలక్షన్లో బోయినపల్లి ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ ఎలక్షన్లో మా మండలం నుండి అంత ఆర్ఎంపీలు కలిసి వీళ్ళు ఎలక్షన్ నిర్వహించుకోవడం జరిగింది. దానికి నేను జిల్లా ఉపాధ్యక్షుడిని, ఎంపీటీసీ మన తోటి సోదరుడు ఉపేందర్ ఈ శివకరత్నం గెలిచి అందరూ యూనిట్కి నడిపించడం జరిగింది. కాబట్టి అందరూ ఐక్యంగా ఉండి యూనియన్ మంచి డెవలప్ ముందుకోవడానికి మేము కూడా సహకరిస్తాం. వాళ్ళు కూడా మాకు చేదోడు వాదోడు ఉంటారని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా, శుభాకాంక్షలు చెప్తున్నాను. మండలం ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మరి మా ఆధ్వర్యంలో మండల ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇట్టి ఎలక్షన్ ఓటింగ్ పద్ధతిలో నిర్వహించడం జరిగింది. అధ్యక్షులుగా మళ్ళీ డాక్టర్ రాజేశం గారు సంతోషంలో ముందుంటారని తెలపడం జరిగింది. ఈ ఎలక్షన్ అంతా కూడా ఎలాంటి రాగద్వేషాలు లేకుండా జరిపించినటువంటి అసోసియేషన్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. ప్రతిక్షణం తీరిక లేకుండా అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై విలేకరులు పోరాడతారని దళిత సైన్యం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గసికంటి అరుణ్ అన్నారు. రుద్రంగి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బింగిన్శెట్టి వెంకటేష్తో పాటు పాలక కార్యవర్గాన్ని దళిత సైన్యం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు గసికంటి అరుణ్ సోమవారం ఘనంగా శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తోకల తిరుమల్, ఉపాధ్యక్షుడు ఎలిగేటి సూర్యకిరణ్, కోశాధికారి దేశవేణి ధర్మేందర్, తుమ్మెనపల్లి శ్రీను పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా దళిత సైన్యం అధ్యక్షుడు గసికంటి అరుణ్ గారు మరి నూతనంగా 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని మరి సన్మానించడం జరిగింది. ముందుగా అర్హాయ సహకారాలు అందిస్తూ విలేకరుల సమస్య కోసం నా వంతుగా కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. మరోసారి అరుణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మండల కేంద్రంలోని నూతనంగా ఎంపికైన బింగిశెట్టి వెంకటేష్ గారు 5వ నూతన కార్యవర్గ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కార్యవర్గానికి నేను దళిత సైన్యం నుంచి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా దళిత సైన్యం అధ్యక్షుడు గసికంటి అరుణ్ నా రుద్రంగి మండల అధ్యక్షునిగా ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైన నన్ను, నాతో పాటు మా పాలకవర్గ సభ్యులను సన్మానించడం జరిగింది. విలేకరుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజల సమస్యలను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు మా అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా దళిత సైన్యం జిల్లా అధ్యక్షునిగా నేను నూతనంగా ఎంపికైన వెంకటేష్ అన్న గారికి, కార్యవర్గ సభ్యులకు వీళ్లకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది.
దళితులకు 3 ఎకరాల భూమిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించారు. బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు కుమార్ అధ్యక్షతన మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి, బీజేపీ వనపర్తి నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, బీజేపీ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గోపిబాబు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బాబురావు, సుబ్రహ్మణ్యం, కొమ్ము సామిల్, బీజేపీ సీనియర్ నాయకుడు సాయిరామ్, మధు పాల్గొన్నారు. సహకార రంగాన్ని మరింత బలోపేతం చేస్తానని కొండూరి రవీందర్రావు అన్నారు. గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామానికి విచ్చేసిన కొండూరి రవీందర్రావుని మండల ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరణ, జడ్పీటీసీ విజయ, జడ్పీకో ఆప్షన్ హమద్, సెస్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముస్తాఫానగర్ నమస్కారం. ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రానికి సైలెన్స్ మొట్టమొదటిసారిగా జాతీయ సమాఖ్య అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఇవాళ గంభీరావుపేట మండలానికి రావడం, అది కూడా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సింగిల్ విండో డైరెక్టర్గా యావత్ భారతదేశానికి ఏ రకంగానైతే దిక్సూ చేయిందో రాబో కాలంలో నా ఈ 5 సంవత్సరాల పదవీ కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని సహకార వ్యవస్థను జాతీయ స్థాయిలో ఇంకా దానికి గౌరవం దక్కే విధంగా యావత్ భారతదేశానికి దిక్సూచిగా దాన్ని మలిచే విధంగా నా ప్రయత్నం ఉండదనే మాట కూడా మరొక్కసారి సహకార వ్యవస్థలో నాకు ఇటువంటి బ్రహ్మాండమైన అవకాశం కల్పించిన మా సభ్యులు, ఖాతాదారులు, మా బ్యాంక్ సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సిబ్బంది, మా పాలక వర్గాలు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. నేతన్నల సంక్షేమం కోసం కార్యక్రమాలను కొనసాగిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత మరియు జౌళి రంగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ సమీక్షించారు. నేతన్నల కోసం సాగిస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఇలాగే కొనసాగిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని పవర్లూమ్ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ చీరల తయారీ కార్యక్రమాన్ని ఈసారి కూడా కొనసాగిస్తామన్నారు. వరంగల్ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. కుటుంబ సమేతంగా రాజన్నను తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కోడిమొక్కు చెల్లించుకుని అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణ మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. రాజన్న ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ 1,01,116 రూపాయలు విరాళం అందజేశారు. వేములవాడ దర్శనానికి వచ్చే భక్తులు కరోనా జాగ్రత్తలు పాటించాలని జిల్లా పోలీస్ కళా బృందం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేములవాడ పట్టణంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎస్ఐ రామచంద్రం గారి సమక్షంలో కళా ప్రదర్శన జిల్లా పోలీస్ కళా బృందం ద్వారా తెలిపారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనపడితే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని వివరిస్తూ ఆటపాటల ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.